కొంతమంది సంబోధన అనడానికి సంబోధన అంటారు అది తప్పు సంబోధన అంటే మనం సంబోధిస్తున్నాం అనమాట ఎవరినైనా మనం వారి గురించి మాట్లాడాలి వారితో మాట్లాడాలి అంటే వారిని సంబోధిస్తూ మాట్లాడతాం అనమాట అది అయితే చాలా మంది సంబోధనకి సంబోధన అంటున్నారు అది తప్పు అలాగే సంభావన అంటున్నారు సంభావన ఎలా అవుతుందండి సంభావన అంటే ఇప్పుడు మన ఇంటికి ఏదో ఒక వ్రతం చేయడానికి మనం ఒక బ్రాహ్మణ్ పిలుచుకొని వస్తాము ఆయన చక్కగా మనకు పూజాది కార్యక్రమాలన్నీ చేస్తారు అప్పుడు ఏమవుతుంది వారికి మనం ఇచ్చే దక్షిణని అన్ని మనం అన్ని కలిపి ఇస్తాము బియ్యము పప్పులు దక్షిణ తాంబూలము పండు పువ్వు అన్ని ఇస్తాము ఇచ్చినప్పుడు దాన్ని ఏమంటారు సంభావన అంటారు సంభావన సంబోధన అంటే అర్థమైపోయింది కదా ఇంకొన్ని మనం చెప్పేటప్పుడు అనమాట వాళ్ళని సంబోధించి చెప్పేటప్పుడు వారిని పిలిచి మనం వాళ్లకు చెప్తున్నప్పుడు దాన్ని సంబోధన అంటాం సంభావన సంభావన అంటే కూడా మీకు అర్థమైపోయింది కదా సంభావన అంటే ఒక దక్షిణ రూపంలో మనము మనం ఎంతో గౌరవించుకుంటూ బ్రాహ్మణునికి ఇచ్చేది సంభావన